హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ డ్యూ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఎస్ఎల్వి డెవలపర్స్ వారి ఎస్వీఆర్ గ్రీన్ సిటీ వెంచర్స్ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వినయ్ రాజు గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసలు రియల్ ఎస్టేట్ లో రావడానికి ముందు మీరు ఏం చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ రావడానికి కారణాలు ఏంటి మామూలుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ అసలు భయపడతారు భయపడతారు ఇది చాలా చీటింగ్ ఇందులో మోసాలు ఎక్కువ జరుగుతాయి లాస్ అయిపోతాం మన నష్టాలు ఎక్కువ ఉంటాయి అంటారు కదా మరి ఎలా వచ్చారు అంత ముందు బేసికల్లీ టీచింగ్ లో ఉన్నానండి ఇంత ముందు ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా వర్క్ చేశాను సో ఇన్స్టిట్యూట్ గా రన్ చేశాను అనమాట సో అదే క్రమంలో టూ థౌజండ్ సెవెంటీన్లో మా ఫ్రెండ్ కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాడనమాట ఎప్పుడు చూసినా చూసిన సార్నా ఒకసారి రియల్ ఎస్టేట్ రండి బాగుంటుంది అంటే నేను కూడా అప్పటికి రియల్ ఎస్టేట్ ఏం చేస్తాం బాయ్ దానికి ప్రాపర్గా సీక్వెన్స్ ఉండదు ఎట్లా పడితే అలా ఉంటుంది మోసాలు అంటారు ఇది అంటారు అంత కొట్లా అట్లా అని చెప్పేసి నేను కూడా చాలా రోజులు ఇగ్నోర్ చేశాను అనమాట యాక్చువల్గా ఆ టైంలో ఏమైందంటే ఒక సిక్స్ మంత్స్ నేను అవాయిడ్ చేశాను తనకి ఆయన మా సో దాని తర్వాత ఏమైందంటే ఒకసారి సరే వెళ్దాం అని చెప్పేసి ఒక మీటింగ్కి అటెండ్ అయ్యా అనమాట సో ప్రజెంట్ కార్పొరేట్ సెక్టర్లో మీటింగ్లో ఒక కంపెనీలో పోయి అటెండ్ అయ్యాను సో ఆ రోజు నేను నాకు అనిపించింది మనం ఎంత కష్టపడుతున్నాం మనం ఏం చేస్తున్నాము సో మన ఎర్నింగ్ ఏంటిది మన నాలెడ్జ్ కూడా ఎంత మంచిగా ఉన్నా కూడా సొసైటీలో ఏదైనా డబ్బు ఉండాలి స్టేటస్ ఉండాలి ఓకేనా దాంతోపాటు మంచితనం ఉంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది సో ఆ రోజు నేను మీటింగ్ విన్నప్పుడు నాకు అనిపించింది చేస్తే రియల్ ఎస్టేటే చేయాలి అనమాట అప్పుడు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకున్నాను తీసుకొని సో మా ఫ్రెండ్తోనే అసోసియేట్ అయ్యి రియల్ ఎస్టేట్లో టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో నేను కార్పొరేట్ సెక్టార్లో స్టార్ట్ చేశాను అనమాట సో ఇంతకుముందు లోకల్లో అప్పుడప్పుడు ఎవరైనా ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ చెప్తుంటే ఇక నేను అవన్నీ నెగ్లెక్ట్ చేసేటండి ఓన్లీ టీచింగ్ మీద కాన్సన్ట్రేషన్ అనమాట సో పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పడము సో అది నాకు ఒక హ్యాబీలాగా లాగా ఉండేదన్నమాట సో అక్కడ మనం ఎడ్యుకేషన్ ఇచ్చి మనకి భావితరాలకు ఉపయోగపడే ఒక స్టూడెంట్స్ని మనం ఒక తీర్చిదిద్దు ఇక్కడే ఇక్కడేమనుకున్నానంటే ఇది ఓకే ఒక పార్ట్ బట్ ఇక్కడ ఎర్నింగ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ నా నెక్స్ట్ టార్గెట్ ఏం చేశానంటే ఇమ్మీడియట్గా ఈ రియల్ ఎస్టేట్లో వస్తే ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఓకే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇచ్చామనుకోండి సో దానివల్ల కస్టమర్స్ కూడా బాగా బెనిఫిట్ ఉంటుంది సో మనం మంచిగా రీసెర్చ్ గ్రౌండ్ వర్క్ చేసుకొని మనం ఏమైనా చెప్పామనుకోండి సో ఈరోజు ఒక ప్లాట్ కానీ ఒక ల్యాండ్ కానీ ఏదో ఒకటి ప్రాపర్టీ తీసుకుంటే ఒక టెన్ ఇయర్స్లో ఒక ఫైవ్ ఇయర్స్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో కరోడ్పతి అవ్వచ్చు సో ఆ థాట్ నాకు స్టార్ట్ అయిందనమాట సో అందువల్ల నేను టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసుకున్నాను సో అప్పటి నుండి కంటిన్యూస్ గా డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేశాను ఇంకా ప్రెసెంట్ మాకు కో బ్రదర్ బ్రదర్ అనమాట సో ఆ బ్రదర్ నేను స్టార్ట్ చేశాను అనమాట ఎస్ఎల్వి డెవలపర్స్ ఎస్విఆర్ గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ వచ్చి చౌటుప్పలో ఉంది నేనైతే డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాను అనమాట ప్రెసెంట్ సో ప్రీవియస్ మీరు టీచింగ్ ఫీల్డ్ అన్నారు కదా సార్ కమింగ్ టు రియల్ ఎస్టేట్ అనేది టోటల్ డిఫరెంట్ కదా ఈ ఫీల్డ్ అనేది అంటే ఇక్కడ మీరు ఫినాన్షియల్ గా అడ్వైజింగ్ ఇస్తాను అని చెప్తున్నారు చూసుకుంటే రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ అనేది ముఖ్యమైన పాత్ర కదా ఏజెంట్ అవుతే మంచిగా డబ్బులు బాగా సంపాదించవచ్చు అని చాలా మనం వీడియోస్ చూస్తూనే ఉన్నాం న్యూస్ లో చూస్తూ ఉంటాం కదా అంటే రియల్ ఎస్టేట్ లో ఏజెంట్ అవ్వాలి అంటే నిజంగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకు లేదనుకుంటాం ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెద్దగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు ఓకేనా ఒక టైం ఒక మాట ఓకేనా టైం స్పెండ్ చేస్తే మనకి మంచి అర్నింగ్స్ ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు ఏంటంటే మనం మాట విధానం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలామంది రియల్ ఎస్టేట్ ఏదైతే అసోసియేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఉంటారు చాలామంది ఏం చేస్తారంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్లో ఎక్కువ తిరుగుతుంటారు ఒక టూ మంత్స్ తిరుగుతారు ఒక త్రీ మంత్స్ తిరుగుతారు అసలు బ్యాక్గ్రౌండ్ అనే వర్కే చేయకుండా సార్ ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది లేకపోతే ఇక్కడ ప్లాట్ ఉంది సో పలానా ఏరియాలో ఉంది సో దాని యొక్క బేసిక్ అనుగుణంగా ఒక కస్టమర్కి ఏం కావాలి ఎప్పుడైనా కస్టమర్ మనకి ఏదైనా డౌట్స్ అడిగారు అనుకోండి దానికి మనము రెక్టిఫై చేసే విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని ఉంటారు చాలామంది మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళు ఏజెంట్స్ కానీ అసోసియేట్స్ కానీ బేసిక్ థింగ్స్ మర్చిపోయి ఉంటారన్నమాట సో దాన్ని మనము క్యాచ్ చేసుకొని కస్టమర్కి ఎవరైతే ప్రాపర్టీస్ హంటింగ్ చేస్తున్నారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు మన త్రూనే లాంగ్ టర్మ్ అసోసియేట్ చేస్తారు సో ఈరోజు ఎవరైనా కస్టమర్ మన ద్వారా ఒకరు కొనుక్కున్నారనుకున్నా అనుకున్నారనుకోండి సో దాని తర్వాత ఈరోజు ఈ పలానా డేట్ రోజు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ తీసుకోవడానికి సేమ్ కస్టమర్ డిపెండ్ అవుతుంది ఈ కస్టమర్ బేస్ని బిల్డప్ చేయడంలో చాలామంది ఏజెంట్స్ అనేది ఫ్లాప్ అవుతున్నారన్నమాట ఎందుకంటే సర్వీస్ ఓరియెంటెడ్ సో రియల్ ఎస్టేట్ అనేది సర్వీస్ ఓరియెంటెడ్ కంపేర్గా మనం ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ అనమాట సో ఇక్కడ మనం సర్వీస్ ఓరియంటెడ్గా ప్రాపర్గా మనం కస్టమర్కి ఇవ్వగలిగితే మనం ప్లెంటీ ఆఫ్ ద అమౌంట్ అనేది మనం ఎర్నింగ్ చేయవచ్చు అనమాట దీంట్లో సార్ యాజెచ్ఎండిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు అంటే ఇప్పుడు హౌసెస్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి ప్లాట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి కదా ఎక్కడ చేస్తే బాగుంటుంది అంటారు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ద బిగ్గెస్ట్ ఓకే ఇన్వెస్ట్మెంట్ అనమాట సో మనం స్టాటిస్టిక్ డేటా తీసుకున్నాం అనుకోండి సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి కానీ నైన్టీన్ ఫిఫ్టీన్ నుండి చూసుకున్నా కూడా హైదరాబాద్ అనేది చాలా చిన్నగా ఉండేది అనమాట ఓకేనా ఈరోజు డే బై డే పాపులేషన్ పెరుగుతూ వస్తుంది సో దానికి తగ్గట్టుగా మనకు టెక్నాలజీ పెరుగుతుంది సో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే ఈవెందో ఇప్పుడు మనం ఈ గచ్చిబౌలి కానీ ఓకేనా కోకాపేట కానీ ఈవెన్ ఎల్బీ నగర్ కానీ ఉప్పల్ కానీ ఇవన్నీ ట్వంటీ ఇయర్స్ బ్యాకు లాగా ఉన్నాయండి ఇంతకుముందు సో నెక్స్ట్ ఆ క్రమక్రమంగా పబ్లిక్ పెరుగుతున్నారు ఒక టెక్నాలజీ పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది సో దాని మూలంగా ఏంటంటే ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ ఇట్ ఇట్ ఆ డిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా మనము మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అందరు వెస్ట్ 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 అనుకుంటూ ఉన్నారు సో టిల్ ట్వ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా వెస్ట్ సైడ్ బాగా మారుమోగింది సో మనకు పటాన్ చెరువు సంగారెడ్డి వరకు జహీరాబాద్ వరకు మార్కెట్కి వెళ్ళిపోయింది సో యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఆలోచించేటప్పుడు ఏంటంటే సో రీజనబుల్ ప్రైస్లో ఉండాలి ఓకేనా కస్టమర్కి రీజనబుల్ ప్రైస్లో ఉంటే అదే టెన్ ఇయర్స్లో గెట్ ద మ్యాక్సిమమ్ బెనిఫిట్ పొందుతారు ఇప్పుడు నేను పటాన్ చెరువు సైడ్ కావాలనుకుంటాను సంగారెడ్డి కావాలి సంగారెడ్డిలో సరౌండింగ్స్ ఏరియాలో ఈరోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనీసం ఒక ట్వంటీ థౌజండ్ నుండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అలా రేంజ్లో కావాలంటే జహీరాబాదు లొకాలిటీలో చేయాల్సి వస్తుంది ఇలా మనము ఇట్ సైడ్ కోకాపేట్ సైడు మనము శంకరపల్లి సైడ్ ఈవెన్ శంకర్పల్లిలో చూసుకున్న మనకు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ అడ్ ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ మనకి మూమిన్పేట మెహతాబ్ కాన్ కూడా మూ ఆ లొకాలిటీలో ఉంటే మీకు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏబో ఉంది ఇవేందో ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఆల్రెడీ మార్కెట్ అనేది హైప్ అయిపోయింది ఓకేనా సో అలాంటి ప్లేస్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మళ్ళీ మనకి రిటర్న్స్ అనేది చాలా తగ్గిపోతుంది సో నెక్స్ట్ మనం బెంగళూరు హైవే అనుకున్నాం అనుకోండి బెంగళూరు హైవే ఆల్మోస్ట్ షాద్ నగర్ క్రాస్ అయిపోయి జడ్చర్ల వరకు వెళ్ళిపోయింది మార్కెట్ సో షాద్ నగర్ వరకు మీకు ఇప్పటికీ ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వకుండా రెసిడెన్షియల్గా మనకి మళ్ళీ పాపులేషన్ వస్తేనే మనకి వాల్యూ అవుతుందనమాట సో దో ఏ లొకాలిటీలో తీసుకున్నా ఫస్ట్ మనం ఏం చూడాలంటే లొకాలిటీ బేస్డ్ ఓకేనా సో మనం తీసుకునే ప్లాట్స్ ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నాయి సో డెవలప్మెంట్ అనేది అందరు చేస్తారు బట్ డెవలప్మెంట్ ఉన్నా లేకున్నా ఓకే రెసిడెన్షియల్కి దగ్గర ఉన్నామనుకోండి సో ఆటోమేటిక్గా మనకు ఒక ఫైవ్ ఇయర్స్లో మంచి గ్రోత్ ఉంటుంది అది ఎక్కడైనా కావచ్చు డిస్ట్రిక్ట్స్లో కావచ్చు హైదరాబాద్ సరౌండింగ్స్ ఎక్కడైనా సో నెక్స్ట్ మనకి ఏంటంటే విజయవాడ హైవే సో ఆల్మోస్ట్ విజయవాడ హైవేకి ప్రత్యేకంగా ఎప్పటి నుండో మనకి ప్రాముఖ్యత ఉన్నది సో విజయవాడ హైవేకి కూడా చాలా స్కోప్ ఉంది సో డ్యూ టు బైఫర్కేషన్ వల్ల విజయవాడ హైవే కొంచెం డెవలప్మెంట్కి నోచుకోలేదు ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయవాడ హైవే ఇప్పుడు మన వరంగల్ హైవే కానీ విజయవాడ హైవే కానీ సో మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మేజర్గా ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ హైవేలోనే ఉందండి ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఓకేనా దానికి తగ్గట్టు లొకాలిటీ బేసిస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే జస్ట్ స్పాన్ ఆఫ్ ఒక ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం రిటర్న్స్ పొందవచ్చు సేలబుల్ ఉంటుంది అనమాట కస్టమర్ ఇండివిజువల్ కూడా సేల్ చేసుకోవచ్చు సో అలాంటి లొకేషన్లో మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి సో అది కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీలో మనం స్టార్ట్ చేసాము సో అది దాదాపు ఒక ఎయిట్ ఎక్కర్స్ ఉంటుంది సో రీజనబుల్ ప్రైస్తో మనం ఇస్తున్నాం అనమాట సార్ ఒక వినాయరాజు ఒక క్వశ్చన్ చెప్పండి కామన్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు కానీ సిటీ మధ్యలో కొనాలంటే వాళ్ళకి బడ్జెట్ పరంగా ఆలోచిస్తారు కదా ఈ బడ్జెట్లో మనకి ఇక్కడ రాదు అనుకుంటారు అలాంటి వాళ్ళు అవుట్స్కర్ట్స్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అమ్మని అనుకుంటే ఎక్కడ బెటర్ అంటే ఏం చెప్తారు మీరు అదే అండి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళైనా హై క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సో ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రైజ్ ఇంపార్టెంట్ లొకాలిటీ ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు మనకి విత్ ఇన్ ద ఓఆర్ఆర్ మొత్తం జిహెచ్ఎంసీలో కలిసిపోతుంది సో ఆల్రెడీ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేసింది నెక్స్ట్ డెవలప్మెంట్ ఉంది ఓకేనా అనుకుంటే ఓఆర్ఆర్ నుండి త్రిబుల్ ఆర్ మధ్యలో అనమాట సో కొత్త సిటీస్ కొత్త స్మార్ట్ సిటీస్ కూడా ఓఆర్ఆర్ నుండి ఓకే త్రిబుల్ ఆర్ మధ్యలోనే ఏర్పడతాయి ఇవేందో ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఈ బెల్ట్లోనే మనకి ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది సో కాబట్టి ఒక ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఆలోచించు చూంచే వ్యక్తి ఏమని ఆలోచిస్తుందంటే సో మనకి రీజనబుల్ ప్రైస్ ఉండాలి ఓకేనా పబ్లిక్ ఫ్లోటింగ్ ఉన్న లొకాలిటీ ఉంటే బాగుంటుంది సో మనం ఏంటంటే హైవేని బేస్ చేసుకొని ఒక విలేజ్ కానీ ఏదైనా టౌన్ ఉందనుకోండి దానికి నియర్ బై ఉంటే కస్టమర్స్ ఎవరైనా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట సో మనకి జనరల్గా ఏంటంటే హైవే నుండి ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ లోపల కూడా సో ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ అనే ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో మనకు అలా చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనము ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి సో మనకి మేజర్గా ఏంటంటే లొకాలిటీ పరంగా సో రెసిడెన్షియల్గా మనకి నియర్ బై ఉన్నారా లేదా విలేజ్ కానీ టౌన్ కానీ ఉందా లేదా దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ సో మనకి కనెక్టివిటీ ప్రాపర్ కనెక్టివిటీ ఉంటే సో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం చాలా సమంజసం అనమాట సో కనెక్టివిటీ ఉంటే ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ అంటే కనెక్టివిటీ ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఈవేందో మిడిల్ క్లాస్లో ఉన్న ఓన్గా కార్స్ ఎక్కువ ప్రతి ఒక్కరికి ఉన్నాయి సో ఒక జస్ట్ స్పాన్ ఆఫ్ ఒక థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్లో వాళ్ళ లొకేషన్లో చేరిపోవచ్చు అనమాట ఒక మ్యాక్సిమం వితిన్ ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ ఉండేటట్టు సిటీ నుండి ఫార్టీ మినిట్స్ జర్నీ ఉండేటట్టు అలాంటి లొకాలిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్ చూసుకుంటే మరి ఎస్విఆర్ గ్రీన్ సిటీ వెంచర్స్లో మీరు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏంటి మీరు అన్నారు కదా సరౌండింగ్స్ అన్నీ చూసుకోవాలని చెప్తున్నారు అంటే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇంకా ఏమైతే బిల్డప్ అవుతున్నాయి డెవలప్ అవుతున్నాయి అవన్నీ కూడా మన వెంచర్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి మన వెంచర్ ముఖ్యంగా మనకి చౌటుప్పల్ టౌన్కి అతి దగ్గరలో ఓకేనా ఉంటుందండి మనది చౌటుప్పల్ యొక్క రెసిడెన్షియల్ ఇళ్ళ వెనకాలే ఉంటుంది సో చౌటుప్పల్ అనేది ఆల్రెడీ ప్రాచీనమైన టౌన్ సో అక్కడ మనకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అండ్ మెడికల్గా కూడా ఓకే బాగానే ఉంటుంది అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా చుట్టుపక్కల చౌటుప్పల చుట్టుపక్కల కూడా ఎంప్లాయ్మెంట్ కూడా బాగానే ఉంది సో ఎందుకంటే మనకి దివీస్ ల్యాబ్స్ అని ఇంకా వేరే వేరే కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి దో మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ అండ్ మెడికల్ కాలేజెస్ కానీ ఓకే చౌటుప్పల్ నుండి మనకి ఓఆర్ఆర్ మధ్యలో సో ఇవన్నీ ఎడ్యుకేషనల్ హబ్ అయితే ఉందండి మనకి సో దానివల్ల మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇక్కడ మనం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎడ్యుకేషనల్స్ కానీ హాస్పిటాలిటీ కానీ చాలా నియర్ బై ఉంటుందండి కమింగ్ టు ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి సార్ సో మనం వచ్చి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నామండి దాదాపు ఎయిట్ ఎక్కర్స్లో ఉంటుంది మనకి ఈ హెచ్ఎండి ప్రాజెక్ట్ వచ్చి ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఫర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనం అన్ని డెవలప్మెంట్స్ అనేది మనం ఇస్తున్నామండి అంటే ట్రిపుల్ ఆర్కి దాదాపు లెవెన్ జంక్షన్స్ అనేది ఏర్పడుతున్నాయి అన్నమాట సో దాంట్లో మనకి ఒక వన్ ఫిఫ్టీ ఎక్కర్స్లో అరౌండ్ త్రీ కిలోమీటర్స్ వరకు ఓకే ఇంటర్చేంజ్ ఎక్స్చేంజెస్ అనేది డెవలప్ చేస్తున్నారు అనమాట సో అది స్పెషల్లీ చౌటుప్పల్ లొకాలిటీలో ఒకటి చౌటుప్పల్లో ఒకటి ఎండ్ సంగారెడ్డిలో ఒకటి సో మనకి ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట సో మన దగ్గర ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా అడ్వాంటేజ్ సో వన్ ఫిఫ్టీ ఎక్కర్స్లో త్రీ కిలోమీటర్స్ వరకు అనమాట జంక్షన్ అనేది సో ఈ లెవెన్ జంక్షన్స్లలో టూ జంక్షన్స్ అనేది మేజర్గా ఉంటాయి అన్నమాట సో కాబట్టి మనకు త్రిబుల్ ఆర్కి నియర్ బై ఉంటుంది అండ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి వెరీ నియర్గా ఉంటుంది సో వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ప్రపోజ్డ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ వచ్చి మనకి దాదాపు ఎక్కడ ఎంఎస్ఎమ్ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ పార్క్ దగ్గర ఉండి ఓకే మన వెంచర్ వరకు నియర్ బై వరకు వస్తుందండి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఓకే అండ్ చౌటుప్పల యొక్క రింగ్ రోడ్ కూడా ఉంటుంది ఆ రింగ్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్ నియర్ బై ఉంటుంది సార్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అయింది తెలంగాణలో కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది ఆల్మోస్ట్ గా అయితే ఏపీలో చేంజ్ అయిన తర్వాత ఆ ప్రభావం అనేది రియల్ ఎస్టేట్ పై ఉన్నటువంటి మొత్తం బిజినెస్ అంతా కూడా మంచిగా ఫ్లో ఉందని చెప్పి టాక్ ఉంది ఆ యొక్క ప్రభావం మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద కూడా పడింది అంటే ఏం చెప్తారు పడింది అంటే మనం జనరల్గా ఇదంతా మైండ్ ఫ్లక్చుయేషన్ అవుతుందండి చాలా మంది ఇన్వెస్టర్స్కి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పబ్లిక్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్ ఎగ్జిస్టింగ్ పబ్లిక్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోవచ్చు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కాబట్టి ఎంతో కొంత చాలా లిటిల్ బిట్ ఎఫెక్ట్ అయితే పడుతుంది బట్ మేజర్ కానీ మేజర్ ఎఫెక్ట్ అయితే ఉండదు ఎందుకంటే సో హైదరాబాద్ ఉన్న భౌగోళిక ఒక నైసర్గిక వాతావరణం అనేది సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఆకర్షణంగా ఉంటుంది సో కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ అండి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఈవేందో బెంగళూరు చూసుకున్న ముంబై చూసుకున్నా ఈవేందో చెన్నై చూసుకున్నా ఓకేనా నోయిడా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా వాటితో కాంపిటేటివ్ చేసుకుంటే మన హైదరాబాద్ నెక్స్ట్ కమింగ్ డిస్టులలో టాప్ వన్లో ఉంట ఉండబోతుంది అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న వాతావరణము ఓకే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో దానివల్ల ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ మొగ్గు చూపుతున్నానమాట ఎప్పటికీ హైదరాబాదు రియల్ ఎస్టేట్ పడడం అనేది ఉండదు జనరల్గా ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా ఓకేనా ఎలాంటి గవర్నమెంట్ ఉన్నా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కో ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది అది సహజం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే వాళ్ళే నష్టపోతారు ఓకే సో బైఫర్గేషన్ అయినా అక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ వేరే కాంగ్రెస్ వచ్చినా అవతల సైడ్ వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా వేరే ఏపీలో వేరే గవర్నమెంట్ ఉన్నా మన తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ సరౌండింగ్స్లో డెవలప్మెంట్ అనేది ఆగదండి ఆటోమేటిక్గా అది పెరుగుతూనే ఉంటుంది తగ్గే సూచన అయితే లేదు మీరు చాలా మంది ది మెంటాలిటీ చూసే ఉంటారు ఇప్పటివరకు ఒక ఇన్వెస్టర్ అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలంటే అతను చూడాల్సిన ముఖ్యంగా ఏం చూస్తాడు ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆయన చుట్టుపర చూసే ఏముంటుంది అసలు మేజర్గా వచ్చి కనెక్టివిటీ అనేది చూస్తారండి ప్రాపర్ కనెక్టివిటీ ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు సపోజ్ ప్రాపర్ కనెక్టివిటీ లేదు కనీసం థర్టీ ఫీట్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ అనేది యాక్సెసబుల్ ఉండాలన్నమాట సో ఫిఫ్టీన్ ఫీట్ ట్వంటీ ఫీట్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేసిండ్రు సో ప్రజెంట్ కనెక్టివిటీ ప్రాపర్ కనెక్టివిటీ ఉండి ఓకేనా నియర్ బై ఓకే రెసిడెన్షియల్ ఉండాలి ఓకేనా సో అలాంటి లొకాలిటీస్ చూస్తుంటారండి ఎక్కువ మంది ఎందుకంటే నియర్ బై రెసిడెన్షియల్ ఉంటే ఒక త్రీ ఇయర్స్లో కూడా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకొని ఉండొచ్చు హౌసెస్ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు అనమాట సో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది కస్టమర్స్ తిరుగుతుంటారు అన్నమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్ రిటర్న్స్ అనేది ఉంటాయి ఒక ఫైవ్ ఇయర్స్లోనే మంచి రిటర్న్స్ అనేది పొందుతారు అనమాట సో ఫైనల్గా చూసుకుంటే ఎస్ఎల్వి డెవలపర్స్ ఎస్విఆర్ గ్రీన్ సిటీ ఇంచర్లోనే మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు ఏం చెప్తారు మా కి సో మనకి యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఓకే వెల్ కనెక్టివిటీ ఓకేనా ఈ కనెక్టివిటీ చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉంటుంది మనది ఓకేనా అండ్ హైవేకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో డిస్టెన్స్లో ఉంటుంది ఓకేనా మన ప్రాజెక్ట్ వచ్చి ఓకే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఓకేనా ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కూడా మనకి లింక్ రోడ్ అనమాట ఏది ట్రిపుల్ ఆర్కి లింక్ రోడ్ ఓకేనా ఈ ట్రిపుల్ ఆర్కి లింక్ రోడ్ అంటే మనకి లింక్ ట్రిపుల్ ఆర్ని లింక్ చేసుకొని సంస్థ నారాయణపూర్ నుండి మునుగోడు నల్గొండ కనెక్టివిటీ వెళ్తుంది సో కాబట్టి ఇది వన్ మనకి చౌటుపల్ బైపాస్ రోడ్ కూడా మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా సో మనకి నల్గొండ నుండి కానీ మునుగోడు నుండి వచ్చే వాళ్ళకి సో డైరెక్ట్ విజయవాడ హైవే రోడ్ మీద నుండి వస్తే ఒక దాదాపు ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది ఈ రూటు ఎస్టాబ్లిష్ అయిపోతే వాళ్ళకి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ తగ్గిపోతుంది అనమాట సో కాబట్టి ఇది ఫ్యూచర్లో మంచి లింక్ రోడ్డు మంచి మనకి అప్రిషియేషన్ కూడా ఎక్కువ తీసుకొచ్చే రోడ్ అనమాట రెరా అప్రూవల్ అనేది తీసుకున్నాము అండ్ మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి యాజ్ అండ్ టుడే వరకు లింక్ డాక్యుమెంట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో హెచ్ఎండి రెరా అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గురించి ఈ ప్రాజెక్ట్ గురించి అంటే ఎవరైతే మనకి విజయవాడ హైవేలో రెసిడెన్షియల్కి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను ఎందుకంటే మన ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ మనం ఇస్తున్నాము సో మీరు ఫస్ట్ ఒకసారి మార్కెట్లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మన ప్రైజ్ అనేది రీజనబుల్గా ఉంది అనుకుంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దట్ ఇప్పుడు మనకి లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా లిమిటెడ్గా సో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో వాళ్ళకి భరోసాగా మేము ఇస్తున్నాము విత్ ఇన్ షార్ట్ టైంలో ఓకే సో మంచి రిటర్న్స్ అనేది ఉంటుందన్నమాట సో మేము దాంట్లో కూడా ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కూడా మేము డెవలప్ చేయాలని చూస్తున్నాము సో దాదాపు ఒక టెన్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలని చూస్తున్నాము సో సైమల్ డేషన్ ఆఫ్టర్ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నాము అది సో వివర్స్ ఫైనల్గా వినయరాజ్ గారు చెప్పినట్టుగా మరి మీరు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఒక ప్లాన్తో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు సార్ అందుబాటులో ఉంటారు వీరి మీరు కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ